సంవత్సరమైతేనేమి, 20 సంవత్సరమైతేనేమి, 22వ సంవత్సరమైతేనేమి కార్పొరేట్ ట్యాక్స్ అనేది 32% నుంచి 22% వరకు తగ్గించి గణనీయంగా ఉపశమనం పొందారు. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ పేస్ మాత్రం ఇన్కమ్ ట్యాక్స్లో ఎటువంటి చేంజెస్ లేదు. కాబట్టి ఈ బడ్జెట్లో అయినా కూడా ఆ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ అనేది చేంజ్ చేసి, ముఖ్యంగా 7 లక్షలు 10 లక్షలు ఉన్న వాళ్ళందరికీ కూడా చేంజ్ చేస్తే అందులో వాళ్ళు సేవ్ చేసుకున్న డబ్బులు డెఫినెట్గా దేశీయ జీడిపిలో పెరగడానికి ఉపయోగపడుతుంది. ప్రత్యేక హోదా ప్రకటించాలి. ప్రత్యేక హోదా వలన పరిశ్రమలు వచ్చేటువంటి అవకాశం ఉంది. పెద్ద ఎత్తున నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి వారు అవుతారు. అదేవిధంగా విశాఖ రైల్వే జోన్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. విశాఖలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేటీకరణ చేయకుండా అటువంటి ప్లాంట్లన్నీ రాష్ట్రంలో చాలా నెలకొల్పెట్టే అవకాశం ఉంది. కడప స్టీల్ ప్లాంట్ అయితేనేమి, అదేవిధంగా రాయలసీమ ఉత్తరాంధ్రలకు కూడా ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేయాలనేటువంటిది మేము కోరుతున్నాము. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యవసాయ రంగానికి ఎందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అంటే, భారతదేశంలో 70% మంది ప్రజలు కేవలం వ్యవసాయ రంగం మీదనే ఆధారపడుతున్నారు. భారతదేశంలో వచ్చే జీడిపి కూడా ప్రధానంగా వ్యవసాయ రంగం నుంచే వస్తుంది. కాబట్టి ఈ యొక్క వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.